తిరుమలలో గదుల కొరత ఉన్న కారణంగా తిరుపతిలోని వసతి సముదాయాలను ఉపయోగించుకోవాలని టీటీడీ అధికారులు సూచించారు. కొన్ని ఆన్లైన్లో మరికొన్ని ఆఫ్లైన్లో అందుబాటులో ఉంటాయని, ఆన్లైన్లో బుకింగ్కు టీటీడీ వెబ్సైట్ను సంప్రదించాలని కోరారు. తెలంగాణలో యాసంగి ధాన్యం కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చిన నేపథ్యంలో ఏపీ నుంచి వచ్చే ధాన్యం లారీలను తెలంగాణలోకి అనుమతించకపోవడంతో సరిహద్దులో భారీగా ధాన్యం లారీలు ఆగిపోయాయి. పల్నాడు జిల్లా దాచేపల్లి చెక్పోస్టు వద్ద ఏపీ లారీలను తెలంగాణ అధికారులు అడ్డుకున్నారు. ముందస్తు సమాచారం లేకపోవడంతో డ్రైవర్లు పడి కాపులు పడుతున్నారు. గుజరాత్లోని భుజ్లో నిర్మించిన కేకే పటేల్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జాతికి అంకితం చేసిన అనంతరం ప్రధాని మాట్లాడుతూ, ప్రతి జిల్లాలో కనీసం ఒక వైద్య కళాశాలను నెలకొల్పాలన్న కేంద్ర ప్రభుత్వ విధానంతో రానున్న పదేళ్లలో దేశంలోని వైద్యుల సంఖ్య రికార్డు స్థాయిలో పెరుగుతుందని అన్నారు. ఉక్రెయిన్పై భారీ స్థాయిలో యుద్ధం జరుగుతున్న వేళ రష్యా రక్షణ శాఖ మంత్రి సెర్గీ షోయిగు కనిపించకపోవడంపై అంతర్జాతీయంగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఆయన తీవ్ర గుండెపోటు బారిన పడ్డారనే కథనాలు వెలువడుతున్నాయి. తన కోడలు టీతో పాటు టిఫిన్ అందించకపోవడంతో ఆగ్రహానికి గురైన మామ కాశీనాథ్ తన వద్ద ఉన్న తుపాకీతో ఆమెను కాల్చిన సంఘటన థానేలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల సహాయంతో ఆసుపత్రికి తరలించి ఆమెకు చికిత్స అందిస్తున్నారు. బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రపై మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు. బండి సంజయ్కు పాలమూరులో అడుగుపెట్టే అర్హత లేదని, ఆయన చేపట్టేది ముమ్మాటికి ప్రజా వంచన యాత్ర అని విమర్శించారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా తేల్చకుండా జల దోపిడీకి జై కొడతారా, పాలమూరు రైతులకు ద్రోహం చేస్తూ యాత్రలు చేస్తారా అని కేటీఆర్ నిలదీశారు. జొమాటో తీసుకున్న కొత్త ఆహార నాణ్యత విధానంపై రెస్టారెంట్ యాజమాన్యాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఏప్రిల్ 18 నుంచి అమల్లోకి రానున్న ఈ కొత్త విధానం ఏకపక్షంగా ఉందని, ఆహార నాణ్యతపై వచ్చే ఫిర్యాదుల ఆధారంగా తనిఖీ చేసి తమ వేదికపై ఆయా రెస్టారెంట్లను తాత్కాలికంగా నిషేధిస్తామని జొమాటో హెచ్చరించింది. హనుమాన్ జయంతి సందర్భంగా రేపు హైదరాబాద్ పోలీసులు ఆంక్షలు విధించారు. ఈ నేపథ్యంలో 24 గంటల పాటు నగరంలో బార్లు మద్యం దుకాణాలు మూతపడుతున్నాయి. రేపు ఉదయం 6 గంటల నుండి ఎల్లుండి ఉదయం 6 గంటల వరకు వైన్ షాపులు మూతపడతాయని పోలీసు వర్గాలు వెల్లడించాయి.